నిజంగా జైల్లో గడపడం అనేది ఎంత బాధాకరమైన విషయమో కలిపిలోకి అర్థమవుతున్నారు. అంత అపహాస్యంగా ఇప్పుడు మాట్లాడకూడదు. నేరం రుజువు కానంత వరకు ఆ మనిషిని 3 నెలల లోపల బెయిలిచ్చి పంపించాలా, ఇది చట్టం చెబుతుంది. కానీ ఇక్కడ నా విషయానికి వచ్చేసరికి జగన్ అనే వ్యక్తి లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండదు. పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది డిస్ట్రాయ్ చేయాలి అన్న ఒక కుతంత్రపు రాజకీయ ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ ఇద్దరు కలిసి నా మీద కేసులు వేసిన విషయంలో నా మీద కేసులు వేసిన వాళ్ళు పిటిషనర్స్ ఎవరు? ఒకవైపున కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శంకర్రావు గారు, మరోవైపున చంద్రబాబు నాయుడు గారికి పార్టీకి సంబంధించిన ఎర్రవ నాయుడు అండ్ రాజశేఖర రెడ్డి గారు బతుకున్నంత వరకు ఎవరేయాల? జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ లో ఉన్నంత వరకు ఎవడేయాల? ఈ జగన్ అనే వ్యక్తి ఎప్పుడైతే సోనియా గాంధీని విభేదించి కాంగ్రెస్ పార్టీని ఎప్పుడైతే వీడాడో అప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు నాయుడు గారు టైఅప్ అయి కిరణ్ కుమార్ సర్కార్ను, మీకు గుర్తుండే ఉంటుంది, 294 మంది శాసనసభ్యులున్న ఆ రోజు అసెంబ్లీలో కిరణ్ కుమార్ రెడ్డి మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే 294 మందిలో 148 మంది హాఫ్ వే మార్క్. అలాంటిది కిరణ్ సర్కార్ మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు కిరణ్ సర్కార్కు వచ్చింది 146 మంది, అంటే 2 షార్ట్ ఆఫ్ మెజారిటీ. ఆ రోజు సపోర్ట్ ఎవరు చేశారు అని అంటే విప్ జారీ చేసి చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేశారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు విప్ జారీ చేసినా డిస్క్వాలిఫై కావడానికి కూడా సిద్దపడి కిరణ్ సర్కార్కు వ్యతిరేకంగా ఓటేసిన వాళ్ళు ఎవరనంటే కొడాలి నాని, కూడా ఒక ఎమ్మెల్యే. ఆ రోజు అంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ ఇద్దరూ కలిసి కుమ్మక్కై నా మీద కేసు వేయడం దగ్గర నుంచి ప్రభుత్వాన్ని తెలుగు కాంగ్రెస్ గా నడపడం వరకు అన్ని చేసినారు. చేయడమే కాకుండా 3 నెలల్లో రావాల్సిన బెయిల్ను 16 నెలల పాటు ఒక వ్యక్తి దోషం రుజువు కాకుండా ఒక వ్యక్తిని 16 నెలలు జైల్లో పెట్టినప్పుడు ఆ పడిన బాధ ఆ వ్యక్తికి మాత్రం తెలుస్తుంది.